శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంది, వ్యవహారపరంగా బాగుంది, ప్రజా సంబంధాల పరంగా మాత్రం బాగలేదు. ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండదు, ప్రజా సంబంధాలు దెబ్బతింటాయి. ప్రజల్లో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ప్రతి నెలకి క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. ప్రజా సంబంధాలు అభివృద్ధి చేసుకోవడంలో ఎక్కువగా జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధాల విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి. సత్తా సంబంధాల విషయాలు ఉన్న పురోగతి మరింత బాగుంటుంది. అదే కోణంలో నూతన వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచన చేస్తారు. అయితే దానికి తగినటువంటి శక్తులు, దానికి తగినటువంటి పెట్టుబడి, ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా కూడుకొని రావటం అనేది కష్టతరంగా భావిస్తుంది ఈ వారం. అయితే భవిష్యత్తులో చేసేటువంటి మంచి కార్యక్రమాలకి కొన్ని మంచి శకునాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించే వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను నాగసింధూరాన్ని ధరించండి, నరదృష్టికి దూరంగా ఉండండి. ఈ నాగసింధూరం ధరించేటప్పుడు చేతిలో నాగసింధూరం వేసుకొని 2-3 సుక్కలు నీళ్లు వేసి నీళ్లతోటి రంగరించి ముఖాన్ని పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.